హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ ఉప్మా అండి అది ఎలా తయారు చేసుకోలే ముందుగా చూద్దాం ముందుగా వన్ గ్లాసు పెసల్ తీసుకోండి పావు గ్లాసు రైస్ తీసుకోండి మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో అదే గ్లాస్తోనే రైస్ వేసుకోవాలి వీటిని బాగా రెండు మూడు సార్లు కడిగి నైట్ అంతా నానపెట్టండి ఇలా నాని వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా అల్లం వేసుకోండి ఇలా అల్లం వేసుకున్న తర్వాత ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకోండి తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి తగినన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి ఆ తర్వాత ఉప్మా కోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ వన్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి తెల్లరవ్వ అందుకోసం నేను అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ వేసుకుంటున్నాను ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇలా ఒక నిమిషం తర్వాత బాయిల్ అయిన తర్వాత వాటర్ ఒక కప్పు ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఉప్మా రవ్వ తెల్లదు కాబట్టి ఇది ఉండలు కడుతుంది కాబట్టి నిదానంగా వేసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకోండి ఇలా ఉప్మా రెడీ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని అందులో ఆరు పచ్చిమిర్చి వేసుకోండి రుచికి తగ్గట్టు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా చట్నీ రెడీ అయిన తర్వాత పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగనివ్వండి ఇలా వేగిన పోపును చట్నీలో వేసుకుంటే చట్నీ తయారైపోతుంది తర్వాత వేడివేడి పెనం మీద ఒక గరిట పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోండి ఇలా రెండు పక్కల కాలిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉప్మాను వన్ కప్పు వేసుకొని దోశని సర్వ్ చేసుకోండి ఇదే విధంగానే కాకుండా మరో విధంగా కూడా దోశ ఇంకొక సిట్టి వేసుకొని ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వ దానిపైన స్ప్రెడ్ చేసుకొని దోశని రెడీ చేసేసుకోవచ్చు ఇలా టూ టైప్స్ మీకు ఏది నచ్చితే అలా చేసుకోవచ్చు అంతేనండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్